సార్ చెప్పండి, జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యేలు మార్చుకుంటున్నారని చెప్పేసి ఏదైతే ఉందో ఎల్లో మీడియా నన్ను అడవడి చేస్తుంది, మీరు ఏమంటారు? వాస్తవంగా అండి, ఇది జగన్ అన్న సంక్షేమ రాజ్యం అని చెప్పాల. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి అందాలి. సంక్షేమ ఫలాలు అందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. రాష్ట్రం అభివృద్ధి చెందని ఉద్దేశంతోనే జగన్ అన్న ఈనాడు అన్ని సంక్షేమ పథకాలను సంపూర్ణంగా డోర్ డెలివరీ ద్వారా వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్ళి ఇచ్చే పరిస్థితి. అలా ఇలాంటి క్రమంలో జగన్ అన్న ఓడిపోతాడు, జగన్ ఓడిపోతాడు అని వీళ్ళు ప్రచారం చేసుకోవటమే. ఇంకొకటండి, ఎక్కడైనా కూడా ఏ గవర్నమెంట్, గత గవర్నమెంట్లు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు మార్చడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏముండవచ్చు అంటే, నాకు తెలిసిన నాలెడ్జ్లో కొత్త నీరు రావాలండి. ఎప్పుడు కొత్త నీరు వచ్చినప్పుడే ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉంటాయి. ఎప్పుడు ఒకరే స్టెబిలిటీ ఉండకూడదు. ఎప్పుడు ఒకరే స్టెబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళ మీద నెగిటివ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గత తెలంగాణ రాష్ట్రం ఎన్నికలలో చూసినట్టయితే పాత ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఆ మినిస్టర్ అందరూ ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు ప్రజల్లో అది ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి, కన్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన చోట సక్సెస్ అయ్యారు వాళ్ళు. అది సేమ్ ఫార్ములా అనుకోవచ్చు మనం కూడా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం గెలవాలి. గెలవాలంటే సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా ప్రజల్లో జగన్ అన్న మీద మంచి అభిప్రాయం ఉంది, ఖచ్చితంగా గెలుస్తాడు, మంచి మెజారిటీతోటి అన్న ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సీఎం గారు, గౌరవ సీఎం గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 100% సక్సెస్ అవుతారు. వీళ్ళు ఏంటంటే దుష్ప్రచారం చేస్తున్నారు అంతే. గత ప్రభుత్వాలు తీసుకుందాం ఎగ్జాంపుల్గా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందయ్యా అంటే, భూమిని వదల, భూగర్భాన్ని వదల, భూగర్భంలో బొగ్గు కుంభకోణం, భూమి కుంభకోణం, తర్వాత ఆకాశం ఆగస్టైన్ కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం, ఇలా ప్రతిదీ కుంభకోణం ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏమైతే ఉందో, గత గవర్నమెంట్ వాళ్ళు అదే పరిస్థితి. నీరు చెట్టు దోపిడీ ఎరిగిపోయింది, నాయకులు జేబుల్లో పోయింది. తర్వాత సంక్షేమ ఫలాలు ఎవరికి, పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఏముంది, జన్మభూమి కమిటీలని పెట్టారు. ఈ జన్మ కమిటీ వల్ల ఎవరికి ఉపయోగం? వాళ్ళ కమిటీలో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తల జేబుల్లోకి సంక్షేమ పథకాలన్నీ వెళ్ళిపోయినాయి. సామాన్య మానవుడికి అందనియా అందలేదు. ఈ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత 100% సక్సెస్ అయింది. ఎందుకు ఎలా చెప్పొచ్చు అంటే, ఈ ప్రతిదీ సంక్షేమ పథకాలన్నీ కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా డోర్ టు డోర్ వెళ్ళిపోయింది అన్నమాట. కాబట్టి జగన్ అన్న ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. నియోజకవర్గం రాష్ట్రంలో ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. జగన్ అన్న 100% గెలుస్తున్నాడు, రేపు సీఎం కాబోతున్నాడు. అలాగనే అద్దెకు నియోజకవర్గం కూడా అనిమిరెడ్డి గారు భారీ మేరకు గెలవబోతున్నాడు రేపు.